అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. అదానీ ముడుపుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముడుపులు తీసుకున్నారనేటువంటి అంశంలో సంతకాలు పెట్టింది ఎవరు అనేటువంటి చర్చకి విపక్ష నాయకులు ఆజ్యం పోయడంతో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆయన మరింత ఘాటుగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకు బాలినేని అంత ఘాటుగా స్పందించాల్సిన అవసరం వచ్చింది? ఈ అంశం పైన విశ్లేషించుకుందాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారి అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మామూలుగానే కాస్త సౌమ్యుడు అనేటువంటి అభిప్రాయం ఉంది. రాజకీయంగా ఆయన ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా మాట తీరులో మాత్రం ఆ సంయమనం పాటిస్తారని ఉంది. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నా మీద మీరు ఆరోపణలు చేస్తే మిమ్మల్ని పూర్తిగా బట్టలోడు తీసి నుంచో పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఏంటి అసలు ఎందుకు అంత సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది కూడా అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలుసు సార్, ఒంగోలు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ఈయన ఎన్నోసార్లు వాయిస్ అవుట్ కూడా చేసినారు. ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించిన, ఆయన ఒంగోలు జిల్లాకు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి. ఇలాంటి సిచ్యువేషన్లో కామ్గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ఇష్యూలోకి లాగడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఇదేదో జగన్మోహన్ రెడ్డికి కాళ్ళకు చుట్టుకునేటట్టు ఉందన్న సిచ్యువేషన్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చేసినారు, దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంతకం పెట్టినారని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా విద్యుత్ శాఖ మంత్రి ఆయన కాబట్టి ఆయన పెట్టుంటారని చెప్పేశారు. సో అనవసరంగా ఇప్పుడు ఆయన లాగి ఆయన దగ్గర మళ్ళీ వీళ్ళు బయట ఇచ్చేసుకున్నట్టు తెలుస్తుంది మనకు. ఆయన ఇప్పుడు మీడియా ముందరకు వచ్చి చెప్పడం జరిగింది ఏంటంటే, అసలు ఆ ఫైలు రాత్రి నా దగ్గర తీసుకురావడం జరిగింది, దానికి సంతకం పెట్టమని చెప్తే ఓన్లీ క్యాబినెట్కి తీసుకెళ్లే దానికి మాత్రమే సంతకం పెట్టినాను, నోటుకి సంతకం, నోటుకి మాత్రం సంతకం పెట్టినానే కానీ దాని అప్రూవల్కి నేను సంతకం పెట్టలేదు. సో నా పక్క నుంచి జరిగింది ఇది రాత్రి ఇలా జరిగేసరికి ఇప్పుడు అనవసరంగా దీంట్లోకి నన్ను లాగుతున్నారు, నాకు అసలు సంబంధమే లేదు ఇది. ఏంటి అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నావో తెలుసు, ఇవన్నీ మాట్లాడతాను అది ఇది అని చెప్పని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవును సార్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. అవును సార్. జగన్మోహన్ రెడ్డి పర్సనల్ వ్యవహారాలను మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకో అది ఇది అని ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇది వార్ ఆఫ్ వర్డ్స్ రెండు వైపులా జరుగుతుంది. అవును సార్. కానీ అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నావు అని బెదిరించేంత అవసరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఏమొచ్చింది? ఒకవేళ అదానీ వ్యవహారంలో కనుక ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అయి ఉంటారా? విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి ఈయన తర్వాత కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అంటే సార్, ఇప్పుడు మీరు మన గత ప్రభుత్వం వైఖరి చూసినారంటే అల్టిమేట్గా డెసిషన్స్ తీసుకునేది పెద్ద నాయకులు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కింద ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో బలి పశువులు చేస్తారు. ఇప్పుడు మీరు ఆ డిజిటల్ ఛానల్స్ సంబంధించినప్పుడు శ్రీరెడ్డి గారు కానీ బోరగడ్డ సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళందరినీ చేయించింది వీళ్ళే అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి మాకు సభ్యత్వం లేదు, ఈవెన్ నినగాహం అన్న పోసాని కృష్ణమురళి గారు వచ్చి నాకు అసలు సభ్యత్వమే లేదు, నా కుటుంబానికే లేదు అనేసి అని ఆ విధంగా వాళ్ళు టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు ఇక్కడ అనవసరంగా ఈయన్ని లాగినారు. కానీ ఇప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంచెం సంయమనం పాటిస్తున్నారు. మేబీ ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంగా మనం అనుకోవాలి ఆయన చెప్పడం జరిగింది సార్. ఏంటంటే అసలు కాదు, ఈ ఇష్యూ ఎమర్జ్ అయ్యేటువంటి తీరు, అమెరికాలో ఇన్వెస్టిగేట్ చేసేటువంటి విధానం అసలు ఇక్కడ వరకు వస్తుందా లేదంటే ఈ ఓన్లీ ప్రకటనలకు పరిమితం అయ్యేటువంటి అంశాలా సార్? ఇప్పుడు ఇది వచ్చేది రాంది అనేది పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇది ఎంతవరకు అని మనం చెప్పలేం సార్. కాకపోతే మన ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి అయిపోయింది సార్ ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు 1750 కోట్లు 25 కోట్లు ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే పొరపాటు జరిగిందని చెప్తే, ఇప్పుడు ఈయన బయట వచ్చి వితిన్ 7 అవర్స్లో ఆ ఫైలు పాస్ చేసినారంట సార్. 7 గంటల్లో మామూలుగా దీన్ని పాస్ చేయడానికి కనీసం ఒక 2-3 రోజులు పడుతుందంట టైము స్టడీ చేసి చేయడానికి. అలాంటిది ఒక 7 గంటల్లోనే ఫైల్ క్లియర్ చేసి పంపించాల్సిన విధంగా దాన్ని మూవ్ చేసినారు. తర్వాత ఈయన మీద ప్రెషర్ పెడితే ఆయన అసలు దాని మీద నేను సంతకం పెట్టలేదు అని చెప్పేసి చెప్పడం ద్వారా ఏంటంటే ఇంకా డౌట్లు, అంటే 7 గంటల్లో ఫైల్ మూవ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏదో ఒక లబ్ధి లేకపోతుంది వెనకాల అన్న పాయింట్ ఆయన వివరిస్తున్నాడు సార్. ఇప్పుడు ఇది ఇద్దరి మధ్య, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కంఫర్టబుల్గా ఈ ఇష్యూని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీదకి నెట్టడానికి చేసిన ప్రయత్నంగా చూడాలి సార్ దీన్ని. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, ఆయన సంతకం పెట్టినాడు, ఏదన్నా ఉంటే ఆయనతోనే తేల్చుకోండి అన్న అర్థం వచ్చే విధంగా ఆయన్ని లాగడం జరిగింది. వీణ దీంట్లోకి వచ్చేసరికి ఇంక నిజాలు చెప్పడం మొదలుపెట్టినాడు సార్. అది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి కూడా చెప్పినారు, మీరు నంబర్ 1 నంబర్ 2లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని పెద్దిరెడ్డి గారిని పక్కకు జరిపి మీరు ఏ విధంగా ఆ ప్లేస్ని ఆక్యుపై చేసినారు, మీరు అమెరికా వెళ్ళి ఏమేమి చేస్తున్నారని అన్నీ చెప్పడం ద్వారా ఈయన ఇప్పుడే మరొకసారి అనవసరంగా కామ్గా ఉన్న వ్యక్తిని లేపొదిలినట్టు అయింది. ఇప్పుడు ఆయన అంటున్నారు నేను
మీరు అంటే ఆయన ఒక పాయింట్ అనడం జరిగింది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల మీరు రాజకీయాల్లో ఉన్నారని అన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ మీద నాకు ఎప్పుడు గౌరవం ఉంది, ఆ ఫ్యామిలీ అంటే విజయం గారు వస్తారు, శర్మిల గారు వస్తారు, అందరూ వస్తారు కదా, మరి అలాంటి వాళ్ళ మీద మీరు పోస్టులు ఎందుకు పెట్టించినారు మాట వస్తే ఆ కుటుంబం అంటారు మీరు. మరి ఆ కుటుంబం అదాని దగ్గర రాజుకున్న చిచ్చు మళ్ళీ ఇక్కడ వైఎస్ మళ్ళా కుటుంబాలకి మళ్ళీ అంటే మళ్ళీ ఇంకా అన్ని లోడతారు కదా సార్. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లంలో తొయ్యాలని చూసినప్పుడు ఆడ జరిగిన విషయాలని, మరి ఇంకొకటి వచ్చేసి అక్కడ ఉన్న విలేకరులు మళ్ళీ మళ్ళీ అడగడం చెప్పినారు, ఆడెవరో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడని చెప్పేసి, ఆయన ఇవన్నీ నడిపిస్తున్నాడని చెప్పేసి, ఆయన పేరు చెప్పండి చెప్పండి అని అడిగినప్పుడు నేను చెప్పడం ఎందుకు మీకు అందరూ కూడా తెలుసు అని చెప్పేసి, కొంతవరకు ఈయన టూ మచ్ కాంట్రవర్షియల్గా దిగకుండా ఉండడానికి చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వచ్చింది ఏంటంటే అక్కడ నాకు అవమానాలు జరిగినాయి, అక్కడ నేను ఇమ్మలేకపోతున్నాను, మన చేతిలో ఏమీ ఉండదు, అంతా వేరే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, నాకు మీరు పదవి ఇచ్చినా లేకపోయినా మీ పద్ధతి నచ్చింది మీతో కలిసి నడుస్తానని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చినానే కానీ, అంతేగాని నేను వచ్చేసి ఏదో పదవి ఆశించి రాలేదు, నన్ను అనవసరంగా దీంట్లో ఒక లాగద్దు, నన్ను లాగినారంటే మాత్రం మీ బతుకంతా బయట పెడతానని చెప్పేసి ఆయన ఒక వార్నింగ్ లాగా చెప్పడం జరిగింది సార్. బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటున్నాడు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడు బ్లాక్మెయిల్ అనుకోవాలా లేదంటే కేసు ఒకటి అదాని ఇష్యూలో కేసు ముందుకు జరిగితే వీళ్ళకి నిజంగానే వీళ్ళని అమెరికా తీసుకెళ్ళి విచారించేంత సివియారిటీ ఉంటుందా ఇది ఈ ఇష్యూలో పర్టికులర్? అంత రాకపోవచ్చు సార్, ఇంతకు ముందర మనం చూసినామంటే విజయ్ మల్య గారు, నీరవ్ మోడీ గారు వీళ్ళంటే వాళ్ళు ఇండియాలో చేసిన వాళ్ళు కాబట్టి దొరకలేదు, దొరకలేదు. అమెరికాలో చేసిన నేరాలకైతే వాళ్ళు చాలా సివియర్గా రియాక్ట్ ఉంటుంది సార్. అది అంటే ఇప్పుడు అమెరికాకి మన ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి, బీజేపీ గవర్నమెంట్ ఉంది, అదాని గారు బీజేపీ గవర్నమెంట్ బాగా క్లోజ్, ఏదో జరుగుతుంది కాబట్టి ఇది కూడా కొంచెం నీరు కారుతుంది. కానీ ఒక్కటి గమనించాలి సార్, ఇక్కడ ఇప్పుడు తీర్పులు ఫైనల్గా ఏం వచ్చినప్పటికీ సామాన్య మనుషులకి ఏం జరిగిందన్నది క్లియర్ కట్గా అర్థమైంది సార్. అల్టిమేట్గా ఇప్పుడు ఇంతకు ముందరూ కూడా ఎన్నో కేసులు ఉండే వాళ్ళ మీద జైలుకు పోయి వచ్చినారు, సో అలాంటప్పుడు మళ్ళీ ఇది ఒక ఇష్యూ అయినా కానీ పెద్దగా పట్టించుకోరు వాళ్ళు. కానీ సామాన్య జనాలకి ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు వీళ్ళు అన్న విషయం దీని ద్వారా మళ్ళీ అర్థమైంది. యాక్చువల్గా మనం ఆ రకంగా చూడాలి సార్. అది కేసులు జరగచ్చు సార్, చెప్పలేము కొంచెం సీరియస్గా తీసుకుంటే, బట్ ఎటు వచ్చి అమెరికాకి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎలా జరుగుతుందో చూడాలి మరి దీన్ని. ఆలోపు మాత్రం రాజకీయంగా జరిగే ఇది జరుగుతుంది మళ్ళా అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్గా చూడాలి సార్, బలి పశువుల్ని చేయడం గత ప్రభుత్వంలో ఎప్పటి నుంచో, ఈవెన్ అంతకు ముందర మనకు ఐఏఎస్ లక్ష్మి గారు ఎంతోమంది ఉన్నారనమాట. సో ఏంటంటే వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు అన్ని చేయిస్తారు, ఏదైనా సిచ్యువేషన్ వాళ్ళకి ఫేవరబుల్గా లేనప్పుడు ఇది మాకు సంబంధం లేదా సంబంధిత మంత్రులు తీసుకున్న నిర్ణయాలని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. క్యాబినెట్ యాజ్ ఏ హోల్ రెస్పాన్సిబిలిటీ ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి నిర్ణయం లేకుండా క్యాబినెట్ ఒకటే తీసుకోలేదు. అవును సార్, అవును. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇది ఏదైనా బయటికి రావాలి. ఇప్పుడు అలా అనుకుంటే మనకు స్కిల్ క్యామ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అయితే లోపల వేసినారు, ఇప్పుడు ఆయనకి డైరెక్ట్గా సంబంధం లేదు ఆ కేసు యాక్చువల్గా, కింద ఉన్న అధికారులు ఎవరో చేసినారు బట్ స్టిల్ ఆయన తీసుకెళ్ళి లోపల వేసినారు. అసలు స్కామే లేదని, స్కామే లేదని తర్వాత తెలిసింది తెలిసింది. ఇప్పుడు దాన్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాడు కూడా లోపలికి వెళ్ళాలి కదా సార్ ఈ కేసులో. సో చూడాలి ఎట జరుగుతుందో, న్యాయస్థానాలు ఎలా చూస్తాయో, మీరు అన్నట్టు అమెరికన్ గవర్నమెంట్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో, అక్కడ ఉన్న ఏజెన్సీస్ ఎలా రియాక్ట్ అవుతాయో, ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎలాగ చూస్తుందని చూడాలి. బట్ ఒకటైతే జరిగింది సార్, అక్కడ స్కామ్ జరిగిందన్న విషయం మాత్రం జనాలకి క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే రాష్ట్రం, దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండగా ఇది ఎక్కడికి వచ్చి సింహభాగం అమౌంట్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లింక్ పడాలి సార్? సో దాన్ని ఆ రకంగా చూడాలి అది. బట్ వీళ్ళిద్దరి మధ్య అయితే మరొకసారి వైఎస్ఆర్సీపీకి మాజీ వైసీపీ నేతలు వర్సెస్ వైసీపీ నేతలు ఇది ఇంకొంచెం స్ట్రాంగ్ అయింది, కొంచెం స్ట్రాంగ్ అయింది. బట్ ఇప్పటికి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వతహాగా ఆయనకున్న నేచరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ చెడ్డోళ్ళని నేను చెప్పను, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కొంచెం సంయమనం పాటిస్తారు, కొంచెం ఆమోదయోగ్యమైన భాష మాట్లాడతారని చెప్పి. ఆయన జనసేనలో ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్గా మాట్లాడతారు, ఇప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడతారు అంటే ఇప్పటికి అప్పటికి సమయం పాటిస్తున్నాడు సార్, బహుశా ఆ కుటుంబం మీద ఉన్న గౌరవం అనుకోవాలి ఏమనుకోవాలో. కానీ అనవసరంగా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈయన లాగినారా అని అనిపిస్తుంది యాక్చువల్గా చూస్తే. ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు, నా దగ్గర ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి, మీరు నన్ను మరీ ఓవర్ చేసినారంటే ఇవన్నీ బయట పెట్టాల్సి వస్తుందని చెప్పేసి. ఇప్పుడు అనవసరంగా ఈయన్ని లాగడం ద్వారా అది ఇంకా గత ప్రభుత్వానికి డ్యామేజ్ చేస్తుందే కానీ మేల్ చేస్తుందని వాళ్ళు అనుకుంటే మాత్రం అది కళ్ళ సార్ అది. రైట్ రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది అదాని ముడుపుల వ్యవహారం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఒక తుఫాన్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది, ముఖ్యంగా మాజీ వైసీపీ నేతలు వర్సెస్ ఇప్పటి వైసీపీ నేతలు ఈ ఇష్యూ అయితే మరింత రాజుకునే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయంటారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ను బట్టి ఇందులో దోషం ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని విచారించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇండియన్ ఏజెన్సీస్ కాదు, అమెరికన్ ఏజెన్సీస్ కాబట్టి విచారణ జరిగేటువంటి తీరును బట్టి అవసరమైతే అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉండొచ్చు. రెండు దేశాల మధ్య ఉండేటువంటి సంబంధాలను బట్టి ఈ నిర్ణయాలు
ముందుకు సాగే ఛాన్సెస్ ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.